నమస్తే చీకట్లో ప్రజాగలం అయితే ఏపీలో ఉండే ప్రజలందరూ కూడా చీకట్లో ఉండి వాళ్ళకున్నటువంటి ఒక భ్రావ ప్రకటన స్వేచ్ఛ అనేది పూర్తిగా మర్చిపోయారు అయితే ఇది ఓన్లీ ఏపీలో ఉండే ప్రజలు మాత్రమే కాదు సీఎం ఇంట్లో ఉన్నటువంటి యొక్క సొంత కుటుంబీకులకు కూడా ఇదే పరిస్థితి అయితే జస్ట్ కొద్దిసేపటి క్రితం డాక్టర్ సునీత గారు మాట్లాడినట్టు మాటల్లో మా అన్నను అవినాష్ను ప్లస్ మా జగనన్నను ఓటిస్తానికి మేము సిద్ధం అంటున్నారు అయితే తన ఇంట్లో ఉన్నటువంటి ఒక నాలుగు ఓట్లలో ఒక్క ఓటు కూడా మేబీ వేస్తే భారతి రెడ్డి వేయచ్చు అది కూడా అవినాష్ రెడ్డికి టికెట్ ఇయ్యను అని ఒకవేళ జగన్మోహన్ అంటే భారతి రెడ్డి కూడా అయినటువంటి పరిస్థితి అయితే ఇలాంటి పరిస్థితుల్లో చీకట్లో ఆంధ్రప్రదేశ్ మొత్తము కాదు ఆంధ్రప్రదేశ్ సీఎం ఇల్లు కూడా చీకట్లోనే ఉంది అని చెప్తానికి మనతో పాటు మేధావులు ఉన్నారు ఆయన ఏం మాట్లాడతారో చూద్దాం సార్ నమస్తే నమస్తే అండి సార్ ఆంధ్రప్రదేశ్ మొత్తం చీకట్లో ఉన్నదన్న సంగతి అది అందరికీ తెలిసిందే ఎవరు కూడా గలం యుక్తానికి సరిగ్గా లేదు కానీ ఎవరైనా సరే స్వార్థానికైనా సరే చూసుకుంటారు ఎందుకంటే బయటవాడు ఏమైతే నాకు ఎందుకు నాకు సంబంధం లేదు కానీ నా కుటుంబం మాత్రం కొంచెం స్వేచ్ఛగా ఉండాలని తన సొంత కుటుంబీకుల్లోంచి కూడా వ్యతిరేకత వచ్చి నేను నేను ఓడిస్తానికి సిద్ధం అని చెప్పేసి అంటున్నప్పుడు అవును తన ఇల్లు కూడా చీకట్లోనే ఉంది అని అనుకోవాలా ఖచ్చితంగా అండి ఈరోజు డాక్టర్ వైఎస్ సునీత గారు కోర్టుకి వచ్చారు ఆ కోర్టుకు వచ్చిన సందర్భం కూడా ఏంటంటే చాలా దారుణమైన విషయం అనమాట అది సిబిఐ ముఖ్య అధికారి రామ్ సింగ్ గారు వైఎస్ సునీత గారు డాక్టర్ వైఎస్ సునీత గారు ఆయన హస్బెండ్ వీళ్ళ ముగ్గురి మీద జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టిచ్చాడు ఆ కేసు మీద స్క్వాష్ పిటిషన్ వేయటానికి ఆవిడ కోర్టుకు వచ్చారు ఆ సందర్భంగా ఆవిడ మీడియా ముందు మాట్లాడారు ఆవిడ చెప్పేది ఏంటంటే ఆవిడ చెప్పే దాంట్లో చాలా వాస్తవాలు ఉన్నాయండి చాలా ఒక మాటలో చెప్పాలంటే చాలా పచ్చిగా మాట్లాడుతున్నారు ఆవిడ పోరాటాన్ని తీవ్ర స్థాయికి తీసుకొచ్చారు ఆవిడ ఉన్న ఇప్పుడు ఒక ముఖ్యమైన మాట ఏంటంటే నువ్వు ఎవరినైనా సరే కొంతకాలమే మోసం చేయగలవు ఎవరిని ఎంతో కాలం మోసం చేయలేవు నువ్వు ప్రజలందరికీ జరుగుతున్నాయన్నీ చూస్తున్నారు వాస్తవాలన్నీ ప్రజలకి తెలుసు నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్పబోతున్నారు ప్రజలు అని చెప్తున్నారు ఆవిడ ఇంకోటి నువ్వే అన్నావన్నా ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలకి మొత్తం అంతా తెలుసు వివేక బాబాయ్ ఎవరు చంపారో అందరికీ తెలుసు అని అన్నావు నువ్వు ఈ జిల్లా ఓడివే కదా నువ్వు కడప జిల్లా ఓడివే కదా అంటే నీకు తెలుసు కదా ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆ మాట కూడా అన్నారు ఆవిడ ఎవరు చంపారో ఎవరు చంపించారో మరి నీకు తెలియదా నువ్వు ఈ జిల్లా ఓడివే కదా మరి నువ్వెందుకు బయట పెట్టట్లేదు ఆవిడ అడుగుతున్న ప్రతి ఒక్క విషయం ఒక్కొక్కటి బాణంలాగా గుచ్చుకుంటుందండి జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఎలక్షన్లో ఆయన కుటుంబంలో వ్యక్తుల ఓట్లే ఆయనకి పడే పరిస్థితి ఇవాడు లేదు ఇప్పుడు ఓకే లేదు ఇప్పుడు సో నీ సొంత ఇంట్లోనే నువ్వు ఓట్లు తెచ్చుకోలేవు నువ్వు ప్రజల్ని ఏ విధంగా నువ్వు ఓట్లు అడుగుతావు ప్రజల నీకు ఏ రకంగా ఓట్లు వేస్తారు సో ఆవిడ ఇంకా చాలా విషయాలు మాట్లాడుతున్నారు మా తండ్రి గారు ఇక్కడ కడపలో పోటీ చేసి గెలవాలనుకున్నారు పోటీ చేయాలనుకున్నారు అది ఆయన చేయలేకపోయారు నీ వలన కానీ ఈరోజు షర్మిల చెల్లి ఆవిడ చెల్లి అవుతుంది చెల్లి పోటీ చేస్తుంది ఆవిడ గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెప్పారు ఇంకా మాట్లాడుతూ ఇంకా ఒక ఒక రకమైన ఛాలెంజ్ విసిరారు ఆవిడ నువ్వు ఒక నాకు ఒక అన్నగా నువ్వు ఏది వాస్తవం చెప్పద్దు నా తండ్రిని ఎవరు చంపారో చెప్పద్దు కానీ ఒక ముఖ్యమంత్రిగా ఒక సీఎంగా నీకు బాధ్యత ఉంది నేను అడిగే ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్పాలి నా తండ్రిని ఎవరు చంపారు సమాధానం చెప్పు చెప్తానికి నీకు ఎందుకు భయం అంటే ఆ ఎవరు అంటే అవినాష్ రెడ్డి పేరు చెప్పడానికి నీకు భయంగా ఉందా ఆ పేరు చెప్తే ఈ వెనక ఉన్న వాళ్ళు ఎవరో కూడా బయటకు వస్తారా అంటే అంతర్లీనంగా మీకు అర్థం అవుతుంది ఆవిడ చెప్పిన మాటల మీనింగ్ అవినాష్ రెడ్డి చంపాడు అని చెప్పిన విషయం బయట పెడితే వెనక ఉన్న వాళ్ళు కూడా బయటకు వస్తారని చెప్పి నీకు భయంగా ఉందా నీకు నిజంగా నువ్వు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే నా ప్రశ్నలకు సమాధానం చెప్పు కావాలంటే నేను నీ సాక్షిలో డిబేట్కి వస్తాను డిబేట్ లో మాట్లాడుకుందాం మొత్తం నిజాలన్నీ ప్రజల ముందు మాట్లాడదాం నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి నువ్వు ఏ రకంగా చెప్తావో దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకుంటారు నాకు అబద్ధాలు చెప్తావా నిజాలు చెప్తావా డిబేట్లో దాన్ని బట్టి ప్రజలకి ఇంకా అర్థం వస్తుంది ఇంకా క్లారిటీ వస్తుంది అని ఆవిడ చాలా పచ్చిగా ప్రశ్నిస్తున్నారండి ఆవిడ మరి దీనికి సమాధానం చెప్పే పరిస్థితిలో ఇప్పుడు మా చిన్నాయన ఎవరు చెప్పారో దేవుడికి తెలుసు జిల్లాలో ప్రజలందరికీ తెలుసు అంటున్నాడు కానీ ఈవిడ అడిగిన ఏ ఒక్క ప్రశ్నకి తననే డైరెక్ట్గా కోర్ట్ చేస్తూ ఈవిడ ప్రశ్నలు సంధిస్తున్నారు ఆవిడ దేనికి కూడా సమాధానం చెప్పే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి లేడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి లేడు కానీ మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకి అంతు ఎప్పటికీ పులిషాప్ పడుతుంది అంటారు ఇలాగే జరుగుతుంటే అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా చాలామంది ప్రజలైతే ప్రశ్నిస్తున్నారు ఏంటి అంటే పడే ఒక్క ఓటు కూడా భారత్ ఇదే కాకపోతే ఒకవేళ అవినాష్ రెడ్డికి సీట్ ఇవ్వను అంటే అంటే వివేకం సినిమా అనేది చూసాం కాబట్టి అవును దాంట్లో ఓన్లీ అవినాష్ సంబంధించిన సీట్ గురించి ఇదంతా జరిగింది అవును ఇందాక డాక్టర్ సునీత గారు కూడా చెబుతూ మా నాన్న కూడా ఎంపీకి కంటెస్ట్ చేసి చేయాలి ఆలోచన వల్లే చనిపోయాడు చంప చంపబడ్డారని చెప్పి చెప్తుంది ఒకవేళ ఈ టైంలో నిజంగా జగన్ కి ఏదైనా సరే దమ్ము ధైర్యం ఉంటే అవి అవినాష్ రెడ్డిని డ్రాప్ చేపిస్తే ఆఖరికి భారతి రెడ్డి కూడా ఓటు వేయదు ఇంట్లో ఉండే ఒక్క ఓటు కూడా పడదు అని చెప్పేసి దాంట్లో ఎంతవరకు వాస్తవాలు ఖచ్చితంగా అండి గారి బావగారు అవినాష్ రెడ్డి గనక ఆయన సీట్ ఇవ్వకపోతే ఆ ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాదు ప్రజల్లో అయితే మాత్రం తీవ్రమైన వ్యతిరేకత ఉంది మొన్న ఒక సంఘటన చూశారు మీరు ఆయన వెళ్తున్న బస్సు మీద చెప్పులు ఇస్తున్నారు చెప్పులు ఇస్తున్నారు అంటే జనాలు దాని మీద కామెడీగా కూడా సెటైర్లు వేస్తున్నారు పేదవాడు కదా ఏమీ లేని బిడ్డ పేదవాడు ఒక చెప్పు ఇసాం వేసాం అన్న మీదకి వేసుకోమని రెండో చెప్పు వేసేలోపు అన్న బస్సు వెళ్ళిపోయింది ఆయన మళ్ళీ మా జిల్లాకి వస్తే రెండో చెప్పు కూడా ఆయన మీద వేసి ఆయనకి రెండు చెప్పులు దానం చేయాలనుకుంటున్నాము పేదవాడికి మా పేద బిడ్డకి అని చెప్పి సెటైర్లు కూడా వేసుకుంటున్నారు ఆ సెటైలు కూడా చూశాను అది కూడా చెప్పు కూడా చాలా కాస్ట్లీ చెప్పు కాస్త సార్ ఎందుకంటే అన్న మామూలుగా రెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు చెప్పులు వేసుకోడండి ఆయన చెప్పు కాలు కింద చెప్పు నలగాలంటే అది కనీసం రెండు మూడు లక్షల రూపాయలు అయితేనే ఆయన కాలు కింద నలుగుతుంది ఆ చెప్పు సో ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏ యాత్ర చేస్తావు బస్సులో వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి నువ్వు చేసే యాత్ర ఎవరు నమ్ముతారు నిన్ను నువ్వు వెళ్తుంటేనే రోడ్డు మీద మహిళలు బిందులు పట్టుకుని రోడ్డు మీదకి వస్తున్నారు యువత ప్లాకార్డులు పెట్టుకుని మాకు ఏమి ఇచ్చావు మాకు జాబ్ క్యాలెండర్ ఏది మా బతుకులు ఇలా నాశనం అయిపోతున్నాయి మాకు ఇచ్చిన మాట ఏది నువ్వు తెస్తానన్న ప్రత్యేక హోదా ఏది పరిశ్రమలు ఎక్కడ మాకు ఉద్యోగాలు ఎక్కడ అని యువత ప్రశ్నిస్తున్నారు రకరకాల వర్గాలు అన్ని రకాల వర్గాల ప్రజలు ఆయన బస్సుకి ఆటంకాలు కలిగిస్తూనే ఉన్నారు దారి అందుకనేమో ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనం వేసుకుని బయలుదేరారు బస్సు అయితే ఇక్కడ ఇంకొక సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారు ప్రజలు ఏంటి అంటే పెన్షన్లు ఇప్పటిదాకా ఇచ్చినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ రావడంతో ఎలక్షన్ కోడ్ కూడా పెన్షన్లు పంచవద్దు అని చెప్పలేదు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే వాలంటీరీలతో పంచవద్దు వాలంటరీలు యూస్ చేయొద్దు ఎవరైనా సరే మీ నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు వాళ్ళని పంపించండి లేదా సచివాలయం నుంచి వేయండి అని చెప్పేసి అంటున్నారు కానీ ఖజానాలో డబ్బులు లేక ఇది చంద్రబాబు నాయుడే ఆపమన్నారు అన్న మాట మాత్రం అంటున్నారు దీన్ని సునీత గారు కూడా ఇందాక అంటున్నారు ప్రజలు ఎవరు కూడా ఎక్కువ రోజులు నంబరు నిన్ను ఇంకా ఇప్పుడు దీని మీద మీరేమంటారు ఇది యాక్చువల్ గా ఏంటంటే ఈ సమస్య రావడానికి కారణం వాళ్ళే వాళ్ళ పార్టీ నాయకులే ఒకప్పుడు విజయసాయి రెడ్డి గారు గాని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు పదే పదే చెప్తుంది ఏంటంటే వాలంటీర్స్ మన పార్టీ కార్యకర్తలే మన వైసీపీ కార్యకర్తలే చెప్తున్నారు కూడా పెన్షన్లు ఏవైతే వెళ్తున్నాయో అవి తీసుకున్న తర్వాత పెన్షనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఇది జగన్ అన్న డబ్బులు పంపించాడు అవును అనే మాట అంటున్నారు సజ్జల గారు కూడా నిన్న అంటూ అవును రేపు ఇప్పుడు వాలంటీర్ కాకుండా ఇంకొకళ్ళు ఎవరైనా వెళ్ళినా సరే ఇదే మాట చెప్పిస్తాం సజ్జలగా సజ్జలుగా రంటుంది అంటుంది ఏంటంటే ఎవరు డబ్బులు ఇచ్చినా సరే ఇది జగన్ అన్న డబ్బులు పంపించారు ఈసారి ఇంకా వీలైతే ఫ్యాన్ గుర్తికి ఓట్ వేయండి అని చెప్పి కూడా ఇస్తాం మీరు ఏం చేస్తారని మాట్లాడుతున్నారు దీని ఏం జగన్ అన్న పంపించారంటే ఆయన ఆస్తులు ఎన్ని అమ్మేం పంపించలేదు కదండి ఆయన పైలో ఉన్న ఆస్తులు ఏమన్నా అమ్మేస్తున్నాడా ఇస్తున్నాడా ఆయనకున్న లో ఏమన్నా అమ్మేసి ఇస్తున్నాడా ప్రజలందరికీ తెలిసి ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేది మన మీదే ప్రజల మీదే రకరకాల పన్నులేసి బాధి ఆ డబ్బునే తీసుకొచ్చి మళ్ళీ ఇస్తున్నాడు అది కూడా ఇలా ఒక వంద రూపాయలు బాధారంటే మన దగ్గర ఎనభై రూపాయలు వాళ్ళు తినేసి ఇరవై రూపాయలు మాత్రమే పంచుతున్నారని ప్రజలకు పూర్తిగా తెలుసు ఎలా ఇస్తున్నారు అనేది సో ఎలక్షన్ కమిషన్ ఇది మా పార్టీ కార్యకర్తలేని వాళ్ళు చెప్పిన దాని వలన ఇప్పుడు వాళ్ళని ఎవరిని ఈ డబ్బులు పంచడానికి వాడద్దు ప్రభుత్వంలో ఉన్న ఇతర వ్యవస్థల ద్వారా పంచమని చెప్తుంది కానీ విచిత్రం ఏంటంటే అసలు అసలు సంగతి ఈయన పెన్షన్ల కోసం దాసిన డబ్బు అంటే దాదాపు ఒక పదివేల కోట్లు ఈ పెన్షన్స్ కోసమును ప్రభుత్వ జీతాల కోసం ఐదు వేల నాలుగు వందల కోట్లు ఎంతో ప్రభుత్వ ఎంప్లాయీస్ ఉద్యోగస్తులకి జీతాలకు ఇవ్వాలి ఈ పెన్షనర్స్కి సుమారుగా పంతొమ్మిది వందల యాభై కోట్లు ఇవ్వాలి సుమారుగా అవి కాక ఇంకా కొంచెం ఎడిషనల్గానే ఒక పదివేల కోట్లు ఉంచారు అకౌంట్లో కానీ ఈ ప్రభుత్వం మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు తన మనుషులు ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి ఆ మిథున్ రెడ్డి ఈ అవినాష్ రెడ్డి ఇటువంటి వ్యక్తులు చేసిన కాంట్రాక్ట్ వర్కులకి ఈ పదివేల కోట్లు బిల్స్ వెంటనే వెంటనే పేమెంట్ చేశారు లాస్ట్ పది రోజుల్లో ఈ పెన్షనర్లకి అంటే మూడు వేల రూపాయల అవతాతల పెన్షన్లకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ముందు రోజుల్లో ఇవ్వాలి ఒకటో తారీఖు వస్తుందని తెలిసి కూడా ఇదంతా చంద్రబాబు మీద చంద్రబాబు నాయుడు గారి మీదను తెలుగుదేశం ప్రభుత్వం మీద తోసేద్దామని చెప్పి ఆ డబ్బంతా తన అనుయాయులకి పంచిపెట్టేసుకున్నారు పంపకాలు జరిగిపోయింది ఆ పదివేల కోట్లు ఇప్పుడు ప్రభుత్వ ఖజానాలో కేవలం మూడు వందల కోట్ల చిల్లర మాత్రమే డబ్బులు ఉన్నాయి సో ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఏం చేయాలో ఇదే ప్రీప్లాన్డ్గా తెలుగుదేశం పార్టీ మీదను చంద్రబాబు నాయుడు గారి మీద ఈ నెపాన్ని తోసివేసి దాన్ని ఒక బూచ్గా చూపిస్తున్నారు ప్రజలకి కానీ ప్రజలకి అందరికీ తెలుసు అవతాతలు అందరూ నిన్న మొన్న మీరు చూసే ఉంటారు ఈ గ్రామ సచివాలయాల దగ్గర వాళ్ళందరూ ధర్నాలు కూర్చుంటున్నారు మా పెన్షన్లు మాకు ఇవ్వాలి మా పెన్షన్లు మాకు ఇవ్వాలి అని వాళ్ళకి ఆధారం అదే మరి వాళ్ళకిచ్చే మూడు మూడు వేల రూపాయలను కూడా వీళ్ళు దోచుకొని ప్రభుత్వ ఖజానాన్ని ఖాళీ చేసేసి వీళ్ళందరూ తినేయటం అనేది ప్రజలందరికీ తెలుసండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని నాటకాలు ఆడినా జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు సొంత అక్క కుటుంబ వ్యక్తులే నమ్మే పరిస్థితి లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఎవరు వేయడానికి సిద్ధంగా లేరు ఆయన్ని ఇంటికి పంపించడానికి మాత్రం పూర్తిగా సంసిద్ధంగా ఉన్నారు ప్రజలు ఓకే సో చూద్దామండి ఏం జరగబోతుంది సో ఇదండి తన ఇంట్లో ఉన్నటువంటి యొక్క సొంత చెల్లి కూడా నమ్మే పరిస్థితి లేదు తన సొంత చెల్లి కూడా ఒకటే మాట మాట్లాడుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ రోజులు ఎవరిని నమ్మరు అనుకోకుండా ఒక్క ఛాన్స్ అని చెప్పేసి అన్నందుకు రాజశేఖర రెడ్డి గారు మొహం చూసి మాత్రం మీకు ఒక ఛాన్స్ ఇచ్చారు అది కూడా పెన్షన్లు ఈ మాదిరిగా నువ్వు తిని ఇంకొకరి మీద నెప్ప నెత్తడం కూడా ఎవరు కూడా ఎక్కువ రోజులు నమ్మరని చెప్పేసి అంటున్నారు సో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒకటి రెండు ఓట్లు కూడా సరైన పడే పరిస్థితి లేదు కాబట్టి త్వరలో మంచి ఓటుతోని అందరూ మంచి బుద్ధి చెప్పాలని కోరుకుందాం నమస్తే